టైం అవుతుంది రండి. ఆ వస్తున్నా. హలో హలో, ఏమైందండి? తినమ్మా, ఇంతవరకు ఇమాజినేషన్ వచ్చింది. మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, వెళ్దాం. మీరే కదా ఫోటోస్ దిద్దామన్నారు కదండి. అరే నా ఫోన్లో తీయండి, మీ ఫోన్లో తీసుకున్నారు. సారీ, వెళ్ళండి. చూపించండి. ఇది చూడండి. అవును, మీకు కేబుల్ బ్రిడ్జ్ అంటే బాగా ఇష్టం అన్నారు కదా. ఈ బ్రిడ్జ్కి మెయిన్ స్ట్రెంత్ ఏంటో చెప్పండి. ఈ కేబుల్స్ మీకు కూడా మీ మాటలేనండి, మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఏదోలా ఉంది. సరే, ఏదో మాట్లాడండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇదేదో సినిమాలో అనుకుంటా. జీవితాల సినిమాలండి. మరి మీకు? నాకు కూడా సినిమాలే అండి. అంటే మీకు కూడా? మీరు కొంచెం టాకెటివ్ కదా. ఎక్కువ మాట్లాడుతున్నానా? అయ్యో, అలా ఏం లేదండి. మీరు ఏదో ఆడుతూ పాడుతూ హుషారుగా ఉంటారు కదా, అందుకే అడిగాను. మీకు విషయం చెప్పనా? నేను అవన్ రేట్ స్టార్ట్ చేసి సెకండ్ డే అబ్బాయి మీద నా ఒపీనియనే పోయింది. ఏదో మీ వల్ల కొంచెం కొంచెం వస్తుంది. ఇంకా ఇంకేంటి? ఐస్ క్రీమ్ తింటారా? ఐస్ క్రీమ్ నొద్దని ఎలా అంటాను? పదండి. పోనీలండి, ఏం చేస్తాం? మీకు ఇవ్వాల్సిన టైం కూడా ఈ వర్షం తీసుకునేలా ఉందండి. వర్షం తీసుకున్నా మనకే కదా ఇస్తుంది. అబ్బో, వర్షం తడిసాక బాగానే వస్తున్నాయి మాటలు మీకు. పదండి, ఐస్ క్రీమ్ చల్లరిపోద్ది. స్ట్రాబెర్రీ బటర్స్కాచా? బటర్స్కాచ్. బటర్స్కాచ్ రండి.
అయినా అమ్మాయిలకి ఐస్ క్రీమ్ అంటే ఎందుకు అంత ఇష్టం? సి, అమ్మాయిలకి ఐస్ క్రీమ్లే ఎక్కువ ఎందుకు ఇష్టం? వెధవల్ని ఎందుకు లవ్ చేస్తారంటే మా దగ్గర ఆన్సర్ లేవండి. అన్నీ అలా ఫ్లోలో వెళ్ళిపోతాయి అంతే. అబ్బో కాదా? ఏమోనండి, మీకు తెలియదు. ఇంతకీ మీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం? ఐస్ క్రీమ్ తినే అమ్మాయి అంటే ఇష్టం. సరదాగానేలేండి. సరే చెప్పండి, ఎలాంటి అమ్మాయి కావాలి? సింపుల్గా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి అంటే చాలండి. దొరుకుద్దులేండి. టైం ఎంత అయ్యిందండి? ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందండి. అప్పుడే 1.5 అవర్ అయిపోయిందా? పాత డెలిగే కానీ మళ్ళీ చెప్తున్నా, టైమే తెలియదండి మీతో మాట్లాడుతుంటే. నాకు కూడా. ఏం లేదు, వెళ్దామా? సరే వెళ్దామా. రండి. ఏమైందండి? పెట్రోల్ అయిపోయిందా? దగ్గరలో పెట్రోల్ బంక్స్ కూడా లేవండి. బా, దీని అమ్మ జీవితం. మరి ఎన్నో ఆఫర్లు దేవుడా. కంగారు పడకండి, ఇవేళ ఏదైనా వెహికల్ వస్తే ఆపుదాం. పానీపూరి అమ్మాయి ఏంటి ఇక్కడుంది? హే పానీపూరి అమ్మాయి. అంకుల్. నువ్వేంటి ఇక్కడ? బండిలో పెట్రోల్ అయిపోయింది అంకుల్, ఈయనేమో బస్ ఎక్కించాలి, టైం అయిపోతుంది. అవునా? దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఏమీ లేవే. అదే కదా మా బాధ కూడా. ఓ పని చెయ్యి, నా బండిలో పెట్రోల్ ఇస్తాను, ఆయన దింపేసాయి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బాయ్ బాబాయ్. థ్యాంక్ యూ అండి, నిజంగా ఈ రైడ్ వేరే వాళ్ళు తీసుకుని ఉంటే ఖచ్చితంగా బస్ మిస్ అయ్యేవాడిని. అలా జరగలేదంటే దానికి కారణం మీరే. మర్చిపోయాను ఒకటి అడగాలి మిమ్మల్ని. అడగండి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, కుదరలేదు అందుకే. సరే ఇప్పటికైనా అడగండి. మీ పేరు? షన్ను. ఇంతకు మీ పేరు? ప్రదీప్. ఇద్దరివి మంచి పేర్లే కానీ చెప్పుకోలేదు అంతే. లోపలికి రా అన్న, అసలే చాలా లేట్ అయింది ఇప్పటికే. ఒక్క నిమిషం. ఎక్కడ దొరికారా బాబు? ఏమైందండి, మళ్ళీ ఏమైనా మర్చిపోయారా? ఒక్కటి మర్చిపోయా. ఏంటండి?
నన్ను అర్థం చేసుకునే లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. స్వెట్ పడుతుంది, చదువుకోండి. నన్ను అర్థం చేసుకునే లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన లైఫ్లో అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి గుడ్ అయితే గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ అయితే బాధపడకండి. అందరికీ బ్యాడ్ అవ్వాలని నేను కోరుకోలేను, అలాగే గుడ్ అవుద్దన్న గ్యారంటీ కూడా ఇవ్వలేను. సో లైఫ్లో ఏం జరిగినా దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఈ కథలో ప్రేమ కథ గురించి మీ అందరికీ తెలుసు, కానీ వాళ్ళది ప్రేమ కథ అని వాళ్ళకే తెలీదు. ఒకవేళ తెలిస్తే, వాళ్ళు మళ్ళీ కలిస్తే